నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసఖులు. ఇప్పుడు మనం శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన క్షమించు సుప్రియ అనే ఒక మంచి కథను విందామండి. 5:22 ప్రొఫెసర్ గౌరీనాథ్ కారు పోర్టికోలోకి సాగింది. ఆ రోజు ఆయన ఇంటికి చేరుకోవటంలో జరిగిన 12 నిమిషాల ఆలస్యానికి కారణం ఆయన చేతిలో ఉన్న పెద్ద బౌండ్ పుస్తకం. ఆ అనాటమీ పుస్తకాన్ని ఆయన తన తమ్ముడి కోసం ఒక సెకండ్ హ్యాండ్ షాపులో ఆ షాపు వాడితో 11 నిమిషాలు దెబ్బలాడి మరీ కొన్నాడు. ఆ 11 నిమిషాల్లోనూ ఆయన ఆ షాపు వాడికి తన క్వాలిఫికేషన్ సంగతి చెప్పి దాదాపు 6 నిమిషాల పాటు మనస్తత్వాల మీద, మానవుడి బలహీనతల మీద చిన్న సైజు లెక్చర్ ఇచ్చాడు. వాడు తననేమి మోసం చేయలేడనే విషయాన్ని ఆయన విపులీకరిస్తూ ఉంటే అతడు శ్రద్ధగా మిగతా కస్టమర్స్ని వదిలేసి ఈయన చెప్పిందే విన్నాడు. చూడబోయ్, నీలాంటి వాళ్లను చాలామందిని స్టడీ చేశాను నేను. కస్టమర్ రాగానే మామూలు ధర కన్నా దాదాపు రెట్టింపు ధర చెప్పేసి ఆ కొనేవాడి మనసులో అసంతృప్తి కలిగించడం, ఆ పైన ఆ ధరని కొద్దిగా తగ్గించి ఆ కొనేవాడిని ఒక రకమైన ట్రాన్స్లో పెట్టేసి ఆ పుస్తకాన్ని అమ్మేయటం. మీకు వెన్నతో పెట్టిన విద్య అయితే ఉండొచ్చు, కానీ ఈ ప్రయోగం నా మీద చేయలేవు కాబట్టి నా అమూల్యమైన సమయాన్ని వృధా చేయకుండా ఒక ధర చెప్పు. ఇలా సాగింది ఆయన సంభాషణ. ఆ షాపువాడి మనసులో ఈయన చెప్పిన మాటలు చాలా సూటిగా నాటుకున్నాయి. అతని కళ్లకు ఈయన ఒక ఋషిలా కనపడ్డాడు. చాలా భక్తితో ఆ పుస్తకాన్ని అందిస్తూ, 2 రూపాయలు తగ్గించుకోండి సార్, కానీ దయచేసి ఈ విషయాన్ని మాత్రం ఎక్కడా చెప్పొద్దు అని బ్రతిమాలాడు. ఆ షాపువాడి కళ్లల్లో కనపడే నమ్రతాభావాన్ని గౌరీనాథ్ తీక్షణమైన కళ్ళు వెంటనే పసిగట్టాయి. ఆయన కళ్ళు గర్వంగా నవ్వాయి. అనూహ్యము అభేద్యము అయిన ఆ షాపువాడి అంచనాలను పటాపంచలు చేసి ఆ పుస్తకాన్ని 2 రూపాయల తక్కువకి కొన్న సంతృప్తి ఆయన కళ్ళల్లో ప్రతిబింబించింది. తను విపులీకరించిన పద్ధతిలోనే షాపువాడు తనని మోసం చేశాడని గుర్తించని గౌరీనాథ్ కారులో పుస్తకాన్ని పెట్టుకుని ఇంటికి వచ్చేశాడు. అదే సాయంత్రం సమయం 6 అయింది. స్నానం చేసి డ్రాయింగ్ రూమ్లో టీ తాగుతూ కూర్చున్నాడు గౌరీనాథ్. ఆయన ఎదుట బల్ల మీద అందంగా అట్టవేసిన బౌండ్ పుస్తకం కనపడుతూ ఉంది. పక్కనే ర్యాక్ నిండా సైకాలజీ మీద రాసిన పుస్తకాలున్నాయి. కిటికీలో నుంచి బయటికి చూస్తూ అప్రయత్నంగా ఆ అనాటమీ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అందులో బొమ్మల్ని చూస్తూ అక్కడక్కడ చిన్న చిన్న పేరాలు చదువుతూ దాదాపు 1/2 గంట గడిపాడు. ఇంతలో నౌకరొచ్చి ఎవరో వచ్చారని చెప్పాడు. పుస్తకాన్ని మూసేసి లేవబోతున్న ప్రొఫెసర్ గౌరీనాథ్ చటుక్కున ఆగిపోయాడు. అతని సునిశితమైన దృష్టికి ఆ పుస్తకం అట్ట వెనుక భాగం ఎత్తుగా కనపడింది. వేళ్లతో తడిమి చూసి ఆ పుస్తకానికి వేసిన కవర్లో ఏదో కాగితం ఉన్నట్లు గ్రహించాడు. ఆపై ఆయన విజిటర్తో మాట్లాడుతున్నంతసేపు ఆయన దృష్టి ఆ పుస్తకం మీదే ఉంది. అతడు వెళ్ళిపోగానే చటుక్కున ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని కవర్ విప్పాడు. అందులో నుంచి మడత పెట్టి ఉన్న చిన్న కాగితం జారిపడింది. విప్పి చూశాడు. అందులో ఇలా ఉంది: డియర్ రావు, దాదాపు 10 రోజుల నుంచి నిన్ను కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను, కానీ వీలు కుదరటం లేదు. నా పెళ్లి గురించి మా ఇంట్లో తొందరపడుతున్నారు. కనీసం నా MBBS పూర్తయ్యే వరకు కూడా ఆగేటట్టు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో మనకొకటే మార్గం. ఈ ఉత్తరం నేనేదో ఆవేశంలో రాయటం లేదు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఈ నిర్ణయాల పట్ల నాకు నమ్మకం ఉంది. మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి రావు. ఇప్పుడు కానీ మనం తెగించకపోతే మా ఇంట్లో వాళ్ళ ఒత్తిడికి నేను తట్టుకోలేను. ఇంకెవరినో చేసేసుకోవాలి తప్పదు. నీకున్న క్వాలిఫికేషన్కి ఏదో ఉద్యోగం దొరక్కపోదు. నాకా ఈ చదువు పట్ల పెద్ద ఇష్టమేమీ లేదు. ఇక్కడితో ఆపు చేసేస్తాను. ఒక గృహిణిగా నా ఇంటిని సరిదిద్దుకోవటం, నీ కౌగిలిలో సేదతీరి విశ్రమించటం ఇవే ఇష్టం నాకు. మొన్నే నన్ను చూసుకోవటానికి ఎవరో వచ్చారు. ఈ సంబంధం సెటిల్ అయ్యేటట్టుంది. అదే నా భయం. మనం ఇంక తెగించాలి. ఇప్పుడు కానీ ఈ మాత్రం ధైర్యం చేయకపోతే జీవితాంతం అందుకు చింతించాల్సి ఉంటుంది. ఈ విషయంలో నీ నిర్ణయం కావాలి నాకు. సాయంత్రం మా కాలేజీ వాళ్ళు పిక్నిక్కు బయలుదేరుతున్నారు. నేను ఇంట్లో అలాగే చెప్పాను. చిన్న సూట్ కేస్తో వచ్చేస్తున్నాను. నువ్వు సాయంత్రం మద్రాసు ట్రైన్కి వచ్చేస్తే మనం వెళ్ళిపోవచ్చు. పెళ్లి చేసుకున్నాక ఇంకెవరూ ఏమీ చేయలేరు. మా ఇంట్లో ఇక నాకు స్థానం ఉండదనుకో, కానీ నీకన్నా వాళ్ళు ఎక్కువ కాదు నాకు. ఒకవేళ నువ్వు కానీ రాకపోతే ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టివంతురాలు ఇంకెవ్వరు ఉండరనుకుంటాను. కానీ నాకు నమ్మకం ఉంది రావు, నువ్వు వస్తావని. సాయంత్రం కలుసుకుందాం. సాయంత్రం కలుసుకోలేకపోతే ఇక జీవితంలో కలుసుకోలేము. ఆ విషయం గుర్తుంచుకుంటావు కదూ. నీ సుప్రియ. చాలా తొందరలో రాసినట్లు గజిబిజిగా ఉంది. చాలా చోట్ల కొట్టివేతలున్నాయి. ఆసక్తికరంగా చదవటం పూర్తి చేయగానే
తేదీ గురించి చూశాడు గౌరీనాథ్. 5 ఏళ్ల క్రితం రాసిందది. అప్పటికే ఆ పుస్తకం ఎన్ని చేతులు మారిందో కానీ ఉత్తరం మాత్రం ఎవరికంటా పడలేదు. 5 సంవత్సరాల పాటు ఆ కవర్ వెనక చీకట్లో ఉండి ఇన్నాళ్లకి గౌరీనాథ్ సునిశ్చితమైన దృష్టికి నిదర్శనంగా బయటపడింది. ఆ క్షణం మాత్రం గౌరీనాథ్కి సుప్రియ రావుల మీద కోపం వచ్చింది. తమ జీవితాలను కలిపిన ఆ ఉత్తరాన్ని అలా పుస్తకం అట్ట వెనక వదిలేసినందుకు. అసలు అది ఎంత అపురూపంగా దాచుకోవలసిన ఉత్తరం అది. ఉత్తరం ఎగిరిపోకుండా దానిమీద పేపర్ వెయిట్ పెట్టి మళ్ళీ అనాటమీ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. మొదటి పేజీ తిప్పగానే అదే దస్తూరితో రాసి ఉంది, ఎం సుప్రియ హైదరాబాద్ అని. సైకాలజీ ప్రొఫెసర్ గౌరీనాథ్ సెన్సిటివ్ బ్రెయిన్కి ఎక్కడో ఏదో అపశృతి పలికినట్టు అనిపించింది. సుప్రియ అనే అమ్మాయి రాసిన ఆ ఉత్తరం మళ్ళీ అదే అమ్మాయి అనాటమీ పుస్తకంలోకి ఎలా వస్తుంది? ప్రొఫెసర్ గౌరీనాథ్ బుర్ర చురుగ్గా ఆలోచించడం మొదలుపెట్టింది. ఉన్నవి 2 మార్గాలు. 1, వాళ్ళిద్దరి వివాహం జరిగి ఉండటం. 2, జరగకపోవటం. వివాహం జరిగింది అనుకుంటే ఆ రోజు ఆ అమ్మాయి స్టేషన్కి వెళ్ళేటప్పుడు సూట్ కేసులో అంత పెద్ద పుస్తకాన్ని పెట్టుకుని వెళ్ళి ఉండదు కదా, కొన్ని నగలు చీరలు పెట్టుకుని వెళ్ళుంటుంది. పోని రావుతో పెళ్లి జరిగాక ఆ అమ్మాయి ఇంటి పరిస్థితులు చక్కబడి మళ్ళీ ఇంటికొచ్చి తన పుస్తకాన్ని తీసుకువెళ్ళిందా అని ఆలోచిస్తే, ఒకవేళ తీసుకువెళ్ళినా రావు ఆ ఉత్తరాన్ని అంతకాలం భద్రపరిచి ఆ అమ్మాయికి ఇస్తే ఆమె దాన్ని ఆ పుస్తకంలో దాచింది అని ఆలోచించటం హాస్యాస్పదం. వివాహం జరగలేదు అనుకుంటే దానికి కారణం ఒకటే అయి ఉంటుంది, రావు స్టేషన్కి రాకపోయి ఉండటం. అదే నిజమైన పక్షంలో రావు దగ్గర ఉండవలసిన పుస్తకం మళ్ళీ సుప్రియ దగ్గరికి చేరటానికి వీల్లేదు. మరి అసలేం జరిగి ఉంటుంది? ఆమె రాసిన ఉత్తరం మళ్ళీ ఆమె పుస్తకంలోకి వచ్చింది అంటే అది చేరవలసిన చోటుకి చేరలేదన్నమాట. ఈ ఆలోచన రాగానే గౌరీనాథ్ కుర్చీలో నిటారుగా అయ్యాడు. అవును, అదొక్కటే వీలుంది. ఎంతసేపు ఆలోచించినా ఇంకోలా జరిగేందుకు వీలు కనపడలేదు. ఆ ఉత్తరం రావుకు చేరలేదు అంటే ఆ రోజు అతను స్టేషన్కి వెళ్ళలేదన్నమాట. తన పుస్తకంలోనే పొరపాటున ఆ ఉత్తరాన్ని మర్చిపోయిన ఆ అమ్మాయి ఆ రోజు స్టేషన్లో తన స్నేహితుని కోసం ఎదురు చూసి చూసి నిరాశ చెందుంటుంది. రావు పట్ల, ప్రేమ పట్ల ఆమెకు ఆ క్షణం నుంచే విరక్తి జనించి ఉండాలి. ఆ విరక్తితోనే ఆమె మరొకరితో వివాహానికి ఒప్పుకుని ఉండాలి. ఈ విధమైన ఎనాలిసిస్తో సంతృప్తి చెందారు ప్రొఫెసర్ గౌరీనాథ్. కానీ అంతలోనే ఆయనకి ఇంకొక అనుమానం వచ్చింది. తను రాసిన ఉత్తరం తన స్నేహితునికి అందలేదు అన్న సంగతి ఆ అమ్మాయికి తెలిసిందా? తెలుసుంటే ఎప్పుడు తెలిసింది? పెళ్ళవ్వకముందు తెలుసుంటే తన తప్పు తెలుసుకుని ఆ రావునే వివాహం చేసుకుని ఉంటుంది. అలా కాకుండా ఇంకెవర్నో చేసుకున్నాక రావు ఎప్పుడో కనపడి ఉంటే, కనపడి జరిగిందంతా వివరించి ఉంటే ఆ అమ్మాయి తర్వాత జీవితం అంతా నరకమై ఉంటుంది. రావు ఆ అమ్మాయికి కనపడకుండా ఉంటే కనీసం అతని పట్ల పెంచుకున్న ద్వేషంతోనైనా ఆమె తన సంసారంలో ఏ కలతలు లేకుండా జీవిస్తూ ఉండొచ్చు. ఏం జరిగిందో ఎలా తెలుసుకోవటం? దాదాపు 5 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో మెడికల్ కాలేజీలో చదివిన ఆ సుప్రియ అనే అమ్మాయి ప్రస్తుతం ఎక్కడుందో, ఎవరిని పెళ్లి చేసుకుందో, రావు విషయం ఆమెకు తెలిసిందో లేదో, ఇవన్నీ జవాబులేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి గౌరీనాథ్కి. కాలక్రమేణ ఆ విషయాన్ని మర్చిపోయాడు కూడా. ఇంతటితో ఈ కథ ఆగిపోవలసిందే. కానీ ఒకరోజు, కూర్చో మాధవ్ అన్నాడు గౌరీనాథ్. మాధవరావు కూర్చోలేదు. చెప్పండి సార్, మీరెన్నాళ్ల నుంచో తప్పించుకుంటున్నారు. ఈరోజు అన్నీ అరేంజ్ చేయమని ఇంట్లో చెప్పొచ్చాను. ఏమైనా ఈరోజు రాత్రికి మా ఇంటికి డిన్నర్కి రావాల్సిందే అన్నాడు. వస్తాను, కానీ ఈరోజు కాదు అన్నాడు గౌరీనాథ్. అదేం లాభం లేదు సార్, ఎన్నాళ్ల నుంచో మీరు ఇలాగే చెప్తున్నారు. ఈరోజు మిమ్మల్ని వదిలిపెట్టను. గౌరీనాథ్ ఇబ్బందిగా కుర్చీలో కదిలి, సరే అయితే నీ ప్రోగ్రాం రేపటికి మార్చుకో, ఈరోజు సాయంత్రం నాకు కొద్దిగా పనుంది అన్నాడు. మాధవ్ మొహం సంతోషంతో విప్పారింది. ఇంటికి ఫోన్ చేసి చెప్తాను సార్, రేపటికి పోస్ట్ పోన్ చేయమని అంటూ ఫోన్ ఎత్తి డైల్ చేసి, హలో సుప్రియ అన్నాడు. టేబుల్ మీద కాగితాలు సర్దుతున్న ప్రొఫెసర్ చేతులు హఠాత్తుగా ఆగిపోయాయి. సుప్రియ, సుప్రియ అంటూ మనసులోనే మననం చేసుకున్నాడు. మాధవ్ మాట్లాడటం పూర్తి చేసే వరకు అతని వైపే ఆతృతగా చూడసాగాడు. మనసులోనే అస్పష్టమైన ఆలోచనల కదలికలు. సుప్రియ అనే పేరు సాధారణంగా ఎక్కువ మందికి ఉండదు. తన ప్రియాతి ప్రియమైన శిష్యుడి భార్య కాని ఆ అమ్మాయి అయితే ఇతని దాంపత్య జీవితం ఎలా సాగుతోంది? గౌరీనాథ్ ఆలోచనల నుంచి తీరుకోకముందే మాధవ్ ఫోన్ పెట్టేస్తూ, ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగాడు. అబ్బే ఏం లేదు, ఇంటికైనా ఫోన్ చేసింది.
కలవరపాటును అణుచుకుంటూ అడిగాడు గౌరీనాథ్. అవునండి, వచ్చే ముందు చెప్పాను ఈరోజు ఎలాగైనా మిమ్మల్ని డిన్నర్కి తీసుకొస్తానని. అందుకని మీ ఇంట్లో ఫోన్ ఉందా? తను డాక్టర్ కదండి, ఫోన్ లేకపోతే ఎలా? నవ్వాడు. బల్ల అంచు మీద గౌరీనాథ్ చెయ్యి బిగుసుకుంది. ఆమె డాక్టర్. ప్రొఫెసర్ గౌరీనాథ్ కారు మాధవ్ ఇంటి కాంపౌండ్లోకి ప్రవేశించేసరికి 6:30 అయింది. వేసవి కావాలం కావటం వలన ఇంకా చీకటి పడలేదు. ఆయన కారు దిగుతూ ఉంటే అప్పటి వరకు ఆయన కోసమే ఎదురుచూస్తున్నట్లున్న మాధవ్ గబగబా దగ్గరకొచ్చాడు. కారు దిగుతున్నప్పుడే గౌరీనాథ్ తీక్షణమైన కళ్ళు అన్ని వైపులా వెతికాయి. కాసేపు ఇక్కడే బయట కూర్చుందాం సార్ అన్న మాధవ్ మాటలకు మౌనంగానే తలగూపాడు గౌరీనాథ్. ఇంటి చుట్టూ చిన్న గార్డెన్ పొందికగా ఉంది. సన్నగా వీచే గాలికి మల్లెపందిరి మీద నుంచి వచ్చిన సువాసన సేద తీరుస్తోంది. కుండీల్లో ఉన్న క్రోటన్ మొక్కల్ని చూస్తూ ఉంటే ఆ ఇంట్లో వారి అభిరుచి తెలుస్తోంది. 3 కుర్చీలు టీపాయి అమర్చారు. ఇద్దరూ కుర్చీల్లో కూర్చున్నారు. మీ ఇల్లు చాలా బాగుందోయ్, మెచ్చుకోలుగా అన్నాడు గౌరీనాథ్. మాధవ్ నవ్వి, ఇందులో నాదేమీ లేదండి, అంతా ప్రియ చూసుకుంటుంది, నాకు ఆఫీస్తోనే సరిపోతుంది అన్నాడు. ఇంకేదో అడగబోతున్న గౌరీనాథ్ చటుక్కున మాట లాపచేసి ఇంటివైపు చూశాడు. తెల్లటి పాము కుబుసం లాంటి చీరలో కడిగిన ముచ్చెల్లా, మంచులో తడిసిన మల్లెలా ఉన్న సుప్రియ నెమ్మదిగా నడుస్తూ అక్కడికొచ్చింది. ఏమీ అలంకారాలు లేకపోయినా ఆ అమ్మాయి ఎంతో హుందాగా ఉంది. ఆమె ముఖంలో విజ్ఞానం తొణికిసలాడుతూ ఉంది. నా భార్య సుప్రియ అంటూ పరిచయం చేశాడు. గౌరీనాథ్ నమస్కారం చేస్తూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. చాలా ప్రశాంతంగా ఉన్నాయి అవి. కానీ గౌరీనాథ్ సునిశ్చితమైన దృష్టి ఆమె కళ్ళ వెనక ఉన్న అస్పష్టంగా గూడు కట్టుకున్న నీలి నీడల్ని వెంటనే గమనించింది. ఈయన మా ప్రొఫెసర్, ఇన్నాళ్ళకి మన ఇంటికి రావటానికి ఒప్పుకున్నారు అన్నాడు మాధవ్. అబ్బే, అదేం లేదు, ఏదో టైం దొరక్క అంటున్న గౌరీనాథ్ను మధ్యలో ఆపుచేస్తూ, మీ ఆర్టికల్స్ నేను ఇంట్రెస్టింగ్గా చదువుతూ ఉంటానండి, ముఖ్యంగా మనుషుల బలహీనతల మీద, ఈగో మీద. మొన్న మీరు రాసిన వ్యాసం చాలా బాగుంది అంది మెచ్చుకోలుగా. ఊహించని ఆ పొగడ్తకు తబ్బిబ్బై బట్టతలని తడుముకుంటూ నవ్వాడు కృతజ్ఞతగా. ఆ తర్వాత కొద్దిసేపు 3 ఇండస్ట్రియల్ అన్రెస్ట్ గురించి, లేబర్ సైకాలజీ గురించి మాట్లాడుకున్నారు. మాధవ్ కూడా సైకాలజీ స్టూడెంట్ అవటం వలన సంభాషణ ఎక్కువ భాగం దాని మీదే. పైకి వాళ్లతో మాట్లాడుతున్న ప్రతి క్షణం గౌరీనాథ్ ఆ అమ్మాయిని గమనిస్తూనే ఉన్నాడు. మీరు తొందరగా భోజనం చేస్తారా, ఇంకా చీకటి పడాలా అడిగాడు మాధవ్. తొందరం లేదు అన్నాడు గౌరీనాథ్. మాధవ్ భార్యతో ఏదో అన్నాడు. ఆమె లేచి లోపలికి వెళ్ళింది. గౌరీనాథ్ మళ్ళీ ఆలోచనల్లోకి జారుకున్నాడు. ఆమెలో ఎక్కడో అస్పష్టమైన అసంతృప్తి కనిపిస్తోంది. ఎక్కడా? ప్రేమించిన వాడిని పొందలేక, ప్రేమించిన వాడు మోసం చేశాడనే కసి వల్ల, విధి చేసిన మోసం వల్ల, వేదన వల్ల? ఎలా ఎలా తెలుసుకోవటం? ఈ రకమైన ఆలోచనలతో ఆయన తల వేడెక్కిపోయింది. ఆయన 50 సంవత్సరాల వయసులో ఎప్పుడూ ఇంత సీరియస్ ప్రాబ్లమ్స్ ఆయనకు తగలలేదు. ఈ ఆలోచనలతోనే ఆయన సుప్రియ 3 గ్లాసుల్లో నిమ్మరసం పట్టుకొచ్చి ఇవ్వబోవటం గమనించలేదు. సార్, ఈరోజు మీరెందుకో అన్యమనస్కంగా ఉన్నారు అన్న మాధవ్ మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు. ఏం లేదు అంటూ ట్రేలో నుంచి గ్లాస్ అందుకోబోతూ ఉంటే ఆయనకు ఫ్లాష్ లాంటి ఆలోచన వచ్చింది. ఆ ఐడియా రాగానే ఆయన ముఖంలో ఒక్కసారిగా అప్పటి వరకు ఉన్న సందిగ్ధత మాయమైపోయింది. లింకు దొరకగానే 2 క్షణాల్లో మిగతా కథ అల్లుకుపోయి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈలోపులు తను ఒక గ్లాస్ తీసుకుని కూర్చుంటూ, కాదండి, మీరేదో అన్యమనస్కంగా ఉన్నారు అంటూ భర్తను సమర్థించింది సుప్రియ. ప్రొఫెసర్ ఒక్క క్షణం తదేకంగా శూన్యంలోకి చూశాడు. తర్వాత గాఢంగా నిశ్వసిస్తూ ఆ దంపతుల వైపు చూసి, ఈరోజు నాకెందుకు మా బాబాయ్ కొడుకు మాటిమాటికి జ్ఞాపకం వస్తున్నాడు అన్నాడు. ఇద్దరూ ఆయన వైపు ప్రశ్నార్థకంగా చూశారు. అవును, భారంగా అన్నాడాయన. ఒక అమ్మాయిని ప్రేమించిన నేరానికి, ఒక అమ్మాయితో జీవితాన్ని పంచుకుందామనుకున్న నేరానికి అన్యాయంగా తన జీవితాన్ని బలి చేసుకున్నాడు. స్త్రీలు పురుషుల్ని ఎంత అందంగా మోసం చేయగలరో తెలుసుకోలేని అమాయకుడు. ఆయన వాక్యం ఇంకా పూర్తి చేయకముందే సుప్రియ అందుకుని, మీరిలా పూర్తిగా ఆడవాళ్లనే జనరలైజ్ చేయకండి, ఆ మాటకొస్తే అమాయకులైన అమ్మాయిలను ప్రేమలోకి దింపి ఆపై ఏమీ తెలియనట్టు తప్పుకునే మగవాళ్లే ఎక్కువ ఈ ప్రపంచంలో అంది. ఎర్రటి సంధ్యలో ఆమె ముఖం ఆవేశం వల్ల మరింత ఎర్రగా కనిపించింది. గౌరీనాథ్ ఆమెను అనునయిస్తున్నట్లుగా,
మీరు చెప్పింది నిజమైతే నిజమై ఉండొచ్చు, కానీ మావాడు బ్రిలియంట్, జీవితంలో ఎంతో పైకి రావాల్సిన వాడు. అటువంటిది ఒక అమ్మాయి అతన్ని గాఢంగా మోసం చేసింది, దాంతో రోజు రోజుకి కృంగిపోయి 3 నెలల క్రితం చనిపోయాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆత్మహత్య చేసుకున్నాడు దాదాపు అన్నాడు. అవును మాస్టారు, ఈ ఆడవాళ్ళని అసలు నమ్మకూడదు, ముఖ్యంగా మెడికోల్ని అన్నాడు మాధవ్ భార్య వైపు చిలిపిగా చూస్తూ. ఏమిటి మీ ఉద్దేశ్యం అంది సుప్రియ కోపంగా. తాను మధ్యలో కల్పించుకుంటూ, మాధవ్ యథాలాపంగా అన్న మా రావు విషయంలో అది నిజమే, ఎందుకంటే రావు ప్రేమించింది కూడా మెడికోనే అన్నాడు గౌరీనాథ్. రావు అంటున్నప్పుడు సుప్రియ శరీరం కొద్దిగా కంపించటం ఆ మసక చీకట్లో ఆయనకు అస్పష్టంగా కనిపించింది. రావుకు రాసిన ఉత్తరం అతనికి చేరనే లేదనేది ఇంతవరకు సుప్రియకు తెలియలేదని, ఆమె ఇంకా అతను తనను మోసం చేశాడనే అనుకుంటోందని గౌరీనాథ్కు నిశ్చయంగా తెలిసిపోయింది. ఎందుకంటే ఒకవేళ ఆమెకు మాధవ్తో వివాహం జరిగిపోయాక రావుగాని కనపడి జరిగిందంతా చెప్పేసి ఉంటే ఆమెకు పురుషుల మీద ఇంత కోపం ఉండటానికి వీల్లేదు. జరిగిందంతా తెలిస్తే ఆమెకు పురుషుల మీద ఉన్న కోపం విధి చేసిన మోసం పట్ల వేదనగా మారుతుంది. విధి తన పట్ల ఎంత కఠోరంగా ప్రవర్తించింది ఆ అమ్మాయి తెలుసుకుంటే ఏమవుతుంది? ఆ షాక్ నుంచి తట్టుకోగలదా? అప్పటి వరకు రావు పట్ల ఉన్న కోపం అంతా ఒక్క క్షణంలో అతని పట్ల జాలిగా మారటం, ఒక ఫేజ్లో నుంచి ఇంకో ఫేజ్లోకి మనిషి ట్రాన్స్ఫర్మేషన్ జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఒక సైకాలజిస్టుగా తన మెదడుకు ఎంత మేత అనుకున్నాడు. ఏ ఊరు, ఈ ఊరేనా అడిగాడు మాధవ్. అవును, అతని చదువు అప్పటికే పూర్తయింది. ఆ అమ్మాయి 4th ఇయర్లోనో ఎక్కడ ఉందనుకుంటా, నాకు సరిగ్గా తెలీదు. ఇద్దరూ చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి గురించి నాకు అప్పుడప్పుడు చెబుతూ ఉండేవాడు, నా దగ్గర బాగా చనువు వాడికి. ఇంతలో ఉన్నట్లుండి ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. కనీసం వీడితో చూచాయిగా కూడా చెప్పలేదు. అసలేం జరిగిందో అతనికి తెలిసేసరికి 2 నెలలు పట్టింది. ఆ అమ్మాయి తననెందుకు అంత మోసం చేసిందో, తనేం తప్పు చేశాడో అర్థం కాలేదు. ఆ షాక్ నుంచి అతను తప్పించుకోలేకపోయాడు. నేనెంతో చెప్పి చూశాను, కానీ ఆమెను అతను ఎంత గాఢంగా ప్రేమించాడో. పాపం, నా మాటలు అతని మీద ఏమీ ప్రభావం కలిగించలేకపోయాయి. రోజు రోజుకి కృశించిపోసాగాడు. చివరికి టైఫాయిడ్ వచ్చి చచ్చిపోయాడు. కానీ నిజంగా అతనే కారణం వల్ల చచ్చిపోయాడో నా ఒక్కడికే తెలుసు గంభీరంగా అన్న గౌరీనాథ్ కంఠంలో విషాదం ధ్వనిస్తూనే ఉంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. బాగా చీకటి పడింది. సన్నగా వీచే గాలికి చెట్ల ఆకులు నెమ్మదిగా కదులుతున్నాయి. ఎవ్వరూ మాట్లాడటం లేదు. చేతులు 2 ఒడిలో పెట్టుకుని తల బాగా కిందకు ఉంచుకుని కూర్చుంది సుప్రియ. వెలుతురు బాగా తక్కువ అవటం వల్ల ఆమె ముఖంలో కదులుతున్న భావాలను స్పష్టంగా చదవలేకపోయాడు గౌరీనాథ్. ఆమె మనసులో ఎంత కల్లోలం చెలరేగుతుందో, ఉద్వేగాన్ని ఆపుకోవటానికి ఆమె ఎంత ప్రయత్నిస్తుందో ఆమె కూర్చున్న భంగిమే చెప్తోంది. ఏమిటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అన్నాడు మాధవ్ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ. సుప్రియ మాట్లాడలేదు. మాట్లాడితే తన కంఠంలో గాద్గదికత ఎక్కడ తనను పట్టించేస్తుందో అన్న భయం కాబోలు. మాధవ్ గౌరీనాథ్ వైపు తిరిగి, తను డాక్టర్ అన్న మాటే కానీ చాలా సెన్సిటివ్ అండి అన్నాడు విపులీకరిస్తున్నట్లుగా. గౌరీనాథ్కి అకస్మాత్తుగా తను చేసిన తప్పు బోధపడింది. తాను ప్లే చేసిన ట్రిక్ వల్ల ఈ అమ్మాయి జీవితంలో ఆనందం అనేది పూర్తిగా లేకుండా చేశాడు. తనను ప్రేమించిన నేరానికి జీవితాన్ని బలి చేసుకున్న ఆ రావు ప్రతి నిమిషము ఆమెకు ఇక గుర్తుకొచ్చి బాధ పెడతాడు. తను అనాలోచితంగా చేసిన ఈ ట్రిక్ వల్ల ఇటు ఆమె జీవితము అటు మాధవ్ జీవితము నరకప్రాయం కాబోతున్నాయి. గౌరీనాథ్ ఆలోచనల్లో ఉండగానే మాధవ్ లేచి, ఇప్పుడే వస్తాను అంటూ ఇంటివైపు వెళ్ళాడు. గౌరీనాథ్ సుప్రియ వైపు చూశాడు. ఆమె కూడా తలెత్తి ఆయన వైపు చూసింది. లోపల మాధవ్ స్విచ్ వేసినట్టున్నాడు. తోటలో లైట్ వెలిగింది. ఆ వెలుతురులో ఆమె మొహం తెల్లగా పాలిపోయినట్టు కనిపించింది ఆయనకు. తను చేసిన తప్పు సరిదిద్దుకోవటానికి, ఇంకొక అబద్ధం ఆడటానికి నిర్ణయించుకుని, నన్ను క్షమించండి అన్నాడు. ఎందుకు అంది సుప్రియ ఆశ్చర్యంగా. రావు చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు. అంతేకాదు శుభ్రంగా పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్నాడు. సుప్రియ ఆయన వైపు మరింత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది. అవును, నేను అబద్ధం చెప్పాను. ఆ రోజుల్లో మిమ్మల్ని రావు గాఢంగా ప్రేమించి ఉండవచ్చు, కానీ అకారణంగా మీరు అతన్ని తిరస్కరించారు. మీరు చెబుతోంది అంది సుప్రియ. నీ గురించే సుప్రియాదేవి, మీరు చదువుకునే రోజుల్లో రావును ప్రేమించలేదు? సూటిగానే ప్రశ్నించాడు. ఆయన చెప్పింది నిజమే అన్నట్లుగా తలుపింది.
కానీ మీరు అకస్మాత్తుగా అతనితో పరిచయం తెంచుకునేసరికి, అన్నాడు గౌరీనాథ్. నేనేమి అకారణంగా అనబోతున్న సుప్రియ చటుక్కున మాటలు ఆపిచేసింది. మాధవ్ అక్కడికి వచ్చి డిన్నర్కి అన్నీ అరేంజ్ చేసేయమని చెప్పనా, ఇంకా ఆలస్యం ఉందా అని అడిగాడు. సుప్రియ లేవబోయింది. ఇంకొక అరగంట పోయాక చేద్దాం అన్నాడు గౌరీనాథ్. భార్యని వారిస్తూ, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను చెప్పేసి వస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు మాధవ్. తిరిగి సంభాషణ కొనసాగిస్తూ, మీరు అకారణంగా రావును తిరస్కరించలేదు. ఒక రకంగా చెప్పాలంటే మీ వాళ్ళందరినీ వదిలేసి వచ్చి అతన్ని పెళ్లి చేసుకుందామని అనుకున్నారు ఆ రోజుల్లో, అవునా అన్నాడు గౌరీనాథ్. ఇవన్నీ మీకెలా తెలుసు అనబోతున్న సుప్రియని మధ్యలోనే ఆపుచేసి, తెలుసు, అంతేకాదు రావు కూడా మిమ్మల్ని అంతే గాఢంగా ప్రేమించాడన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ అతను మిమ్మల్ని చేసుకోలేకపోవటానికి కారణం మీరు ఊహిస్తున్నది మాత్రం కాదు, దానికి కారణం నాకే. ఇంకోలా చెప్పాలంటే నా ఒక్కడికే తెలుసు. ఆయన కంఠం ఆవేశంతో కంపించింది. మీరు చెబుతోంది అర్ధోక్తిలోనే ఆపిచేసింది. చెబుతాను, కానీ మీరు నాకు ఒక వాగ్దానం ఇవ్వాలి. విధి మీ ఇద్దరి పట్ల చాలా చిన్న చూపు చూసింది. ఇదంతా తెలిసిన తర్వాత మీరు కృంగిపోకూడదు. ముఖ్యంగా మాధవనేమీ బాధ పెట్టకూడదు అని క్షణం ఆగి, మీరు రావుకి ఒక ఉత్తరం రాశారు కదా, పెళ్లి చేసుకోమని ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారని, ఆ రోజు రాత్రి స్టేషన్కి వస్తే అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. సుప్రియ చప్పున అవును రాశాను అంది. గౌరీనాథ్ కంఠంలో అకస్మాత్తుగా విషాదం ధ్వనించింది. మీరు రాసిన ఉత్తరం రావు వరకు చేరలేదు సుప్రియాదేవి, అది మీ అనాటమీ పుస్తకం అట్ట వెనుక చీకట్లో సమాధి అయిపోయింది. మీ జీవితం అందంగా మలుపు తిరగవలసిన చోట మీరు కొద్దిగా నిర్లక్ష్యం చూపటం వల్ల విధి మీ పట్ల చాలా కర్కశంగా పగ తీర్చుకుంది. మీ గురించి, మీ ఆకస్మిక మౌనం గురించి రావు ఎంత తల్లడిల్లిపోయాడో పాపం అంటూ కాసేపు ఆగి, ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుందేమో అనుకుంటూ ఆమె వంక చూశాడు. ఆమె చలనం లేకుండా అలానే ఉండిపోయింది. ఆమె ముఖంలో విషాదం కూడా కనపడటం లేదు. షాక్ వేదన కన్నా భయంకరమైనది అని ఆ సైకాలజిస్ట్ అనుకున్నాడు. ఇప్పుడు ఆమెను ఆ షాక్ నుంచి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత తన మీదే ఉంది. మనస్తత్వ శాస్త్రంలో తను ఇన్నాళ్ళు జరిపిన పరిశోధనా సారాన్ని ఉపయోగించి ఆమెను ఇప్పుడు మామూలు మనిషిని చేయాలి. గౌరీనాథ్ ఆలోచనల్లో ఉండగానే ఆమె కొద్దిగా తేరుకుని, మీకు ఆ పుస్తకం ఎక్కడ దొరికింది అని అడిగింది. విధి ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి, మా తమ్ముడి కోసం సెకండ్ హ్యాండ్ షాపులో కొన్నాను నేను. ప్రతి విషయాన్ని సున్నితంగా అబ్జర్వ్ చేయటం మా సైకాలజిస్టులకు వెనతో పెట్టిన విద్య. దానికి నిదర్శనంగా దాదాపు 5 సంవత్సరాల చీకట్లో ఉన్న ఉత్తరం ఇలా బయటపడింది. ఒక్క క్షణం నెమ్మదిగా గడిచింది. బాగా చీకట్లు అలుముకున్నాయి. వరండాలో ఉన్న లైటు కాంతి చెట్ల మీద ప్రతిబింబిస్తోంది. సన్నగా వీచే గాలికి నేల మీద చెట్ల నీడలు కదులుతున్నాయి. దూరంగా ఎవరో కుర్రాడు గొంతెత్తి, చందమామ నిజం చూడకు అని పాడుకుంటూ పోతున్నాడు. ఆ నిమేష మాత్రపు నిశ్శబ్దాన్ని కూడా గౌరీనాథ్ భరించలేకపోయాడు. అనునయిస్తున్నట్లుగా, చూడండి సుప్రియాదేవి, విధి చేతిలో మనం కీలుబొమ్మలం. మీరు అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకండి. ముఖ్యంగా ఆ రావు గురించి అంటూ ఏదో చెప్పబోతున్న గౌరీనాథ్ను మధ్యలో ఆపుచేస్తూ, అబ్బే నేను ఆలోచిస్తున్నది అది కాదు, ఆ ఉత్తరం గురించి అని క్షణం ఆగి ఏదో గుర్తుకు తెచ్చుకుంటున్నట్లు తనలో తనే, ఫెయిర్ కాపీ రాశాక ఆ చిత్తు కాపీని చింపేసినట్లు నాకు బాగా గుర్తే అంది. గౌరీనాథ్ కళ్ళ ముందు ఏదో మెరిసినట్లయింది. చుట్టూ ఉన్న వస్తువులు గిర్రను తిరగనారంభించాయి. ఎదురుగా ఉన్న అమ్మాయి 10 మంది సుప్రియులుగా కనిపించసాగారు. మొహం తెల్లగా పాలిపోయింది. అస్పష్టంగా, ఏమిటి అంటూ గొణిగాడు. ఈ లోపులో సుప్రియ బాగా రిలాక్స్ అయింది. చిరునవ్వుతో, పాపం ఆ ఉత్తరం మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టుందే అంది. గౌరీనాథ్ ఇంకా ఆ షాకు నుంచి తేరుకున్నట్లు ఏమీ మాట్లాడలేదు. ఇంతలో మాధవ్ అక్కడికి వచ్చాడు. సుప్రియ కవ్విస్తున్నట్లుగా, ఇప్పుడు చెప్పు రావు, ఏమిటి మెడికోల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంది. భార్య వైపు విచిత్రంగా చూసి గౌరీనాథ్ వైపు తిరుగుతూ, ఏమిటి గురువుగారు, తన సైకాలజీ మీద ఏదైనా ప్రయోగం చేశారా ఏమిటి, ఇన్నాళ్లకు పేరు పెట్టి పిలుస్తోంది నన్ను అన్నాడు మాధవరావు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.
ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.